अत्रिजी की प्रतिरूपम पीएमसी पिरामिड मेडिटेशन चैनल प्रेक्षकुलकु नमस्कारम गुरु सांगत्यम प्रत्येक कार्यक्रमानिकी सादर स्वागतम गुरुवु गुणालकु अतीतुडु अनि चेप्तू उंटारु गुरुवु परब्रह्म स्वरूपुडु अनि चेप्तू उंटारु ఒక గురువుని ఆశ్రయిస్తే చాలు 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు మరి ఆ దేవత అనుగ్రహంతో పాటు మోక్ష మార్గాన్ని పొందాలి అని అంటే శిష్యుడు ఏ విధమైన మార్గాన్ని అవలంబించాలి తన సాధన అనేది ఏ రకంగా ఉండాలి అలాగే గురువు పట్ల శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి అతడి యోగ్యత అలాగే కర్మల్ని తొలగించుకోవటం ఏ విధంగా సాధ్యపడుతుంది ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలకు సంబంధించి చక్కటి వివరాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు వారు మరెవరు కాదు అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టడమే కాకుండా తనకున్న అపారమైన జ్ఞానాన్ని అందరికీ పంచాలనే సంకల్పంతో సన్యాస దీక్షలు స్వీకరించి నలు దిక్కులా కూడా వారు తనకున్న జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతూ ఆ క్రమంలో ఎన్నో రకాల జ్ఞాన యజ్ఞాలు హోమాలు యాగాలు వీటన్నిటిని కూడా చేస్తూ భగవత్ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ముందుకు సాగుతూ పెద్దపులిపాకలో విజయ రాజరాజేశ్వరి దేవి దేవాలయాన్ని ప్రతి అక్షరానికి తగ్గట్టుగా అక్కడ దేవీ దేవతల్ని ప్రతిష్ఠించటం అలాగే దశ మహావిద్యలు అష్టాదశ అమ్మవారి స్వరూపాలు అలాగే దశ ఎన్నో రకాలుగా ఒక దైవీ తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే దానికి ప్రతిబింబించే విధంగా దేవాలయాన్ని నిర్మించటమే కాకుండా ఆ దేవాలయంతో పాటు దేహమే దేవాలయంగా ఏ విధంగా మలుచుకోవాలో చెప్తూ ముందుకు సాగిపోతున్నారు శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి గురువు గారు గురు సాంగత్యం వల్ల శిష్యుడికి కలిగే లాభం ఏంటండి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య కానీ ఇది గురువు చెప్పేటటువంటి ఉపదేశ వాక్యం కానీ శిష్యుడు బ్రహ్మను గూర్చిన ఆలోచన లేకుండా భ్రమలో ఉంటాడు జగత్తు సత్యము బ్రహ్మ భ్రమ అనేటటువంటి భావంతో ఉంటాడు ఆ భావం నుండి విడదీసి బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యని తీసుకొని వెళ్ళేటటువంటి వాడే గురువు ఆ గురువుని ఆశ్రయించడం ద్వారా అంటే జనక మహారాజు అష్టావక్రుణ్ణి ఆశ్రయించాడు ఏమిటి అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది రికాబులో కాలు పెట్టినంత మాత్రం చేత మోక్షాన్ని పొందుతారు అని బ్రహ్మ విద్య ఎంత సులభం మోక్షాన్ని పొందటం ఎంత సులభం అని ఉంది ఇది సాధ్యమేనా అంటే అష్టావక్రులు వారు అంటారు సాధ్యము అంటారు ఎట్లా సాధ్యం వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే కుదరదు అంటున్నారు కదా తపస్సు చెయ్యాలి పంచాక్రుల మధ్య తపస్సు చేయాలంటున్నారు ఇది అంటున్నారు అది అంటున్నారు ఎట్లా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి వారు ఏమంటారు అంటే రికాబులో కాలు పెట్టడానికి పెట్టినంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది అని మీరు అంటూ ఉన్నారు కదా ఈ రికాబులో కాలు పెట్టి మోక్షాన్ని పొందటానికి ఏమి అవసరమని శాస్త్రం చెప్పింది అంటే గురువు అవసరము అని జనకుని అడిగారు మరి నీ గురువు ఎవరయ్యా అంటే మీరే గురువులు మీరే గురువులు మహానుభావ కాబట్టి మీ సన్నిధిలోనే నేను ఉంటాను సరే మంచిదే గురువుకి దానిలో ఏమన్నా ఇవ్వమని ఉందా అంటే అప్పుడు వారు చెప్పారు అంటే గురువు దక్షిణ ఇవ్వాలి అని చెప్పింది శాస్త్రం తప్పనిసరిగా ఇవ్వాలంటారా గురుదక్షిణ గురుదక్షిణ అంటే ఇప్పుడు డబ్బులు రూపాయలు కాదండి పూర్వం సమిత్ పాణియై సమిధలు తీసుకొని వచ్చేవారు ఆ సమితలు తీసుకొని వచ్చి ఆ కట్ట గురువు దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టేవారు అది దక్షిణ అంటే అర్థం ఏమిటి గురువుగారు పుల్ల తగిలితే ఏ విధంగా బాధిస్తుందో ఆలోచనలు జగత్తు సత్యమనే ఆలోచన నన్ను అట్లా బాధిస్తుంది
పుల్ల అగ్నిలో వేసినట్లయితే బాధించకుండా భస్మం అయిపోయినట్లుగా నా ఆలోచనలన్నీ భస్మం అయిపోతే నేను ఏకీకృతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అందుకొని నేను కూడా పరబ్రహ్మను అయిపోతాను ఆ స్థితిని పొందడానికి సాధన మాకు కలిగించండి అని అడిగేవారు అంతేగాని ఇప్పుడు ఈ రోజులో మనం పళ్ళు ఇవ్వటం లేకపోతే కరెన్సీ ఇవ్వటం బంగారం ఇవ్వటం వెండి ఇవ్వటం ఇవి లేవు పూర్వం అది తర్వాత ఆయన విద్యను అభ్యసించిన తర్వాత గురుదక్షిణగా వాళ్ళు రాజుల దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చి గురువుకి ఇచ్చేవారు అది వేరేండి అట్లాగే ఇక్కడ ఏమిటి అంటే సమిత్పాణి ఏవచ్చినటువంటి ఆయనకి అంటే మన జనకుడికి ఏమి ఇస్తావు నువ్వు దక్షిణ అంటే తన్మందన్ సబ్ శరణు తుమ్హార నా తనువు మనస్సు ధనం అన్నీ నీకు ఇచ్చేశాను అప్పుడు అష్టావక్రుడు అంటాడు మనసు కూడా ఇచ్చేసావు కదా చాలు తనువు ధనము నీ దగ్గరే ఉంచుకో మనస్సును ఒక్కదాన్ని నాకు ఇది ఇప్పుడు రికాబులో కాలు పెట్టి పైకి లే అన్నాడు రికాబులో కాలు పెట్టాడు ఇంకొక కాలు పైకి వేయిపోతున్నాడు ఆగు అన్నాడు అంటే ఆగిపోయాడు మరి గురువు చెప్పినట్టు వినాలి కదండి ఆగిపోయాడు ఆగిపోయేటప్పటికీ ఇంకా ఈయన పక్కకి వెళ్ళిపోయాడు పరివారం అంతా కూడా ఏమిటి ఎట్లా చేస్తున్నాడు ఈయన ఏం చేస్తాడో మన రాజునని చుట్టూరు కాపలా ఉన్నారు ఈయన ఏం చేశారంటే అట్లాగే ఉండిపోయారు స్వామి ఏమిటి ఈయన ఎట్లా ఉండిపోయారు అంటే అప్పుడు ఆయన అన్నారు కాలు దింపు అన్నారండి దింపారండి దింపిన తర్వాత క్రిందకి రా అన్నారు వచ్చారు ఇప్పుడు నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు కదా మనస్సు ఏ విధంగా ఆపమంటే ఆపావు కదా కాలుని ఆపమంటే ఆపావు శరీరం అంతా ఆపావు మనసును కూడా ఆలోచించకుండా ఆపన్నాను ఆపావు ఇదేనయ్యా బ్రహ్మ కైవల్యం అంటే కాబట్టి ఏ ఇంద్రియం ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసిన తర్వాత నియంత్రించుకోగలిగేటటువంటి వాడు స్థితప్రజ్ఞుడు మనకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన ఆ తండోపతండాలుగా వచ్చేయటం వల్ల పిచ్చివాళ్ళు అయిపోతున్నారండి అవునండి స్ట్రెస్కు గురైపోతున్నారండి ఆ కంట్రోల్ చేసుకోవటం రావటం లేదు అది డాక్టర్ దగ్గరికి పెడితే ఏమంటారండి అంటే ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోండి రోజు రెండు వేసుకోండి మూడు వేసుకోండి అంటారు కానీ ఒక చిన్న ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి ఈ ఇంద్రియాలన్నిటినీ పడుకోబెట్టేస్తుందండి కొంచెం చిన్న మాట ఒక గురువు చెప్పిన మాట వింటే ట్యాబ్లెట్స్తో పని లేదండి గురువు ఏమన్నారు సోహం అంటే నిఘా పెట్టమన్నారు అంతే అంటే మనస్సు మీద ఏదైతే దాడి చేస్తున్నదో ఆ విషయాన్ని మరిచిపోవటానికి నీవు ఆ శ్వాస మీద నిఘా పెట్టినట్లయితే ఇవన్నీ ఎగురిపోతాయి నువ్వు హాయిగా నిద్ర పెట్టేస్తావు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అది జనకుడికి అష్టావక్రుడు చెప్తాడండి ఇదేనయ్యా బ్రహ్మ విద్య ఇది బ్రహ్మాన్ని పొందటం అని చెప్తారు బ్రహ్మాన్ని పొందితే ఏం కలుగుతుంది అంటే మాతు పయోదర రసమున పునఃపిబంతి అంటే శిష్యుడికి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటే సంసారంలో ఉండి తల్లిదండ్రుల మాట విని తిరిగేటటువంటి వాడు పుడతాడు మళ్ళీ పెరుగుతాడు చనిపోతాడు మళ్ళీ పుడతాడు పెరుగుతాడు చనిపోతాడు మళ్ళీ పుడతాడు పెరుగుతాడు చనిపోతాడు ఇది కంటిన్యూ అయిపోద్ది కానీ గురువును ఆశ్రయించడం వల్ల శిష్యుడికి వచ్చే లాభం ఏమిటి అంటే గురువు చెప్పినటువంటి పంథాలు కానీ నడవగలిగితే మాతు పయోదర రసమున పునఃపిబంది మళ్ళీ తల్లి యొక్క స్తన్యపానం చెయ్యవలసినటువంటి అవసరం వాడికి ఉండదు చాలా అద్భుతంగా తెలియజేస్తారు గురువు గారు అయితే ఒక జ్ఞాన సముపార్జనలో శిష్యుడికి ఉండవలసిన యోగ్యత ఏమిటండి పూర్తి విశ్వాసం అండి సాధన విశ్వాసం గురువు చెట్టెక్కి దుమికేయమంటే దుమికేయాలండి బావిలోకి దుమకమంటే దుమికేయాలండి అంత గొప్పదైన విశ్వాసం అంటే ఆయన నా శ్రేయస్సు గురించే చెప్తూ ఉన్నారు నేను దాన్ని పట్టుకునే నేను ఉంటాను అనేటటువంటి భావంతో ముందుకు వెళ్ళాలండి అంతేగాని మా గురువుగారు ఏం చేస్తారో గురువుగారు ఏం చేస్తారు దీనికి ఉదాహరణ మీకు చెప్తాను రామకృష్ణ పరమహంసలకి కుండలిని యోగం అంటే కుండలిని రేజ్ అయ్యేది కుండలిని రేజ్ అయినప్పుడు బాగా దాహం అయిపోద్ది ఆకలి దాహం అయిపోద్ది అంటే శారదమ్మ ఏం చేసేవారంటే ఒక కుండలో గంజి ఉంచేవారండి ఆ కాలంలో అన్నం కలిపిన గంజి ఉంచేసి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయి పండుకునేవారు ఈయన శిష్యులు ఉన్నారు కదా
మన వివేకానంద వీళ్ళందరూ ఒక 10 మంది శిష్యులు వాళ్ళు ఏమనుకున్నారంటే మన అందరికీ కూడా మా తల్లిలా ఉంది ఇది అది అని చెప్తూ ఉన్నారు రాత్రి అయ్యేటప్పటికి సైలెంట్ గా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఇదేంటో తెలుసేయాలి ఈ ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజు వారు ఉన్నటువంటి మందిరానికి స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి ఒక స్తంభం దగ్గర ఒకరు ఒక చీకట్లో అట్లా దాగున్నారు ఈయనకి కుండల్ని రేజ్ అయింది లేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ గంజి అది ఉంది అది గడగడ తాగేశారు తాగి వచ్చేటప్పుడు శారదామాయి పాదాలకు దూరంగా ఉండి నమస్కారం చేయి జై భవానీ అని నమస్కారం చేస్తారు నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయి పండుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన పాదాల మీద పడతారు పట్టేటప్పటికి ఏ నాన్న అంటారు అయ్యో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం మీరు ఆమెని తల్లిలా చూస్తున్నారు అనే భావన మాకు లేదు అందరికీ చెప్తున్నారు లోకంలో కానీ ఆమెను భార్యగానే చూస్తున్నారు అనేటటువంటి ఇది ఉంది కాబట్టి మేము పరీక్ష పెట్టాము పరీక్ష పెట్టాము అంటే ఆయన సరే మంచిదే పరీక్ష పెట్టడం వల్ల బంగారానికి సాలగ్రామం మీద గీస్తే దాని యొక్క నిజం బయటపడుతుంది శిష్యుడు గురువుని గాని పరీక్ష పెట్టుకున్నట్లయితే దానికి ఇంకా విశ్వాసం పెరుగుతుంది శిష్యుడికి విశ్వాసం పెరగటం వల్ల సాధన పెరుగుతుంది విశ్వాసం ఎప్పుడైతే తప్పిందో సాధన అప్పుడు కుంఠమైపోద్ది కానీ శిష్యుడు గురువుకి పరీక్ష పెట్టుకోవచ్చండి గురువు బ్రహ్మస్వరూపమే అయినప్పుడు బ్రహ్మానందం కూడా ఆయనే ఆయన నవ్వు బ్రహ్మం ఆయన చూపు బ్రహ్మం ఆయన మాట బ్రహ్మం ఆయన వస్త్రం బ్రహ్మం ఆయన నఖశిక పర్యంతం బ్రహ్మమే ఎందుచేత ఈశావాస్య మెతకం జగత్తంతా బ్రహ్మమైనప్పుడు ఆయన ఎందుకు బ్రహ్మంగాడు అంటే ఆయన బ్రహ్మం అని మొదలు పెడితేనే జగత్తంతా బ్రహ్మం అనేటటువంటిది వ్యాపకం అవుతుంది మన దృష్టిని ఒక దాని నుండి ఇంకో దానికి ఎట్లాగైతే మరల్చుతూ ఉంటామో ఆకాశంలో చంద్రుడు వచ్చాడు పాడ్యమనాడు చాలా చిన్నగా ఉంటాడు కనిపించదు ఒక చెట్టు చూడు అంటారు ఆ చెట్టు చూస్తాం దాని మధ్యలో కొమ్మలు రెండు ఉన్నాయి చూడు అంటారు చూస్తాం దాని మధ్యలో నువ్వు చూడు అంటారు చూస్తాం చూసేటప్పుడు అగో చంద్రుడు అంట అట్లాగా ఆ గురువును చూసి గురువు యొక్క తత్వాన్ని చూసేటప్పటికి మనకి చెప్పాను కదా రామకృష్ణ పరమహంసులు తల్లిగా అంటే తల్లి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు అంటే భార్య దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే నాయన బంగారాన్ని సారగ్రామం మీద పెట్టి రుద్దితేనే దానికి విలువ పెరుగుతుంది అట్లా గురువుని పరీక్ష చేస్తేనే శిష్యుల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది అందుకనేనా చాలా మత గ్రంథాలలో కూడా శిష్యులు టెస్ట్ పెడితే కూడా గురువు అంగీకరించి వారికి సరైన సమాధానం అందిస్తూ ఉంటారు అవునండి గురువు చాలా టెస్టులు చేస్తారండి అంటే ఒక ఆవును కట్టడానికి ఒక కొయ్యను భూమిలో నాటేటప్పుడు గొయ్యి తీసి ఆ రైతు దానిలో పాతి బాగా ఊపి చూస్తాడు ఎందుకు అంటే అంత బరువైనటువంటిది అంత శక్తివంతమైన దాన్ని కట్టేస్తే ఇది తట్టుకోగలుగుతుందా అట్లాగే జగత్త చూడబడేటటువంటి వస్తువులు కళ్ళకి కనిపిస్తాయి కనపడినటువంటి వస్తువును గుర్తించాలి కనపడినటువంటి వస్తువుని కనిపించేటటువంటి వస్తువును గుర్తించడం ఈజీ అది పువ్వు ఇది కుండి మీరు తల్లి కాబట్టి వారు ఏమో వీడియో తీస్తూ ఉన్నారు ఇదంతా మనం గుర్తించేయచ్చు కానీ దీనికి ఆధారమైంది కనిపించదు దాన్ని గుర్తించాలి కనపడిన వస్తువుని చూడాలి అంటే అంతర్దృష్టి అవసరం అంతర్దృష్టి తప్పకుండా అవసరం అండి అదే మూడవ కన్ను అంటారు మూడవ కన్ను అంటే జ్ఞానమే కదండి జ్ఞానం అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అంటే జ్ఞాని ఒక వస్తువుని దీనికి ఉదాహరణ చెప్తాను గురునానక్ గారు ఉన్నారండి వారి దగ్గరికి ఒక 18 ఏళ్ళ అమ్మాయి వచ్చిందండి చాలా సౌందర్యవతి ఆమెని అట్లా చూస్తూ ఉండిపోయారు ఉండిపోయేటప్పటికీ ఈయన చాలా ముసలాయన కాబట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అనుకుంటూ ఉన్నారు ఏమిటి ఇంత పెద్ద వయసులో వీరు ఇట్లా చూస్తూ ఉన్నారు ఏమిటి అమ్మాయి వైపు అని అనుకున్నారు అందరూ సరే వాళ్ళు నమస్కారం చేసుకున్నారు వెళ్ళిపోయారు అతను సన్నిహితంగా ఉంటారు సేవకులు ఉంటారు కదండి కొంచెం స్వతంత్రం వారు వచ్చి నమస్కారం చేసి అయ్యా మాకు తెలియని విషయం ఒకటి ఏమిటో చెప్పండి ఏమి లేదు
ఇప్పుడు వచ్చినటువంటి అమ్మాయి యుక్త వయసులో ఉంది, మీరు కళ్ళనెత్తి కూడా చూడరు అట్లాంటి మహానుభావులు మీరు ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటో మాకు కాస్త విశదీకరణ చేస్తారా అని అడిగితే ఆయన అన్నారు, మీ చూపు వేరు నా చూపు వేరు. అయ్యా ఓ బ్రహ్మ, నీవు సృష్టి చేసినటువంటి ఈ బిడ్డే ఇంత అందంగా ఉంటే నీవు ఇంకెంత అందగాడివి. కాబట్టి ఆ అందం అంతా మోసపోసినట్టు నీలోనే ఉంది. కాబట్టి నిన్ను పొందేసినట్లయితే మాకు ఇంక ఈ బయట ఉన్నటువంటి చిన్న చిన్న అందాలు మాకు అక్కర్లేదు. అది రాశీభూతమైన రాశీభూతమైనటువంటి అందం అది. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు అన్నమయ్య సందర్భంలో కూడా చరిత్రలో కూడా అదే ఉంటుంది కదా, భౌతిక ఆనందం, భౌతిక సుఖం, భౌతిక సౌందర్యాన్ని అభిలషించేవారు ఆ పరమాత్మ నిజమైన సౌందర్యాన్ని చూసేవారికి తన్ను తానే మర్చిపోతాడు. కానీ ఆ స్థితికి చేరాలంటే చాలా కష్టం కదా గురుగారు. అంటే అందుచేతే చెప్తారండి, భౌతికమైనటువంటి అందం కుక్క ఏమవుతుందంటే ఒక ఎముకను తీసుకుంటుందండి. ఆ ఎముకను తీసుకొని ఆ ఎముకని కొరుకుతూ ఉంటుంది. కొరుకుతూ ఉంటే అది షార్ప్గా అయిపోయి ఆ పళ్ళకో లేకపోతే అంగిడికో తగిలి బ్లడ్ వస్తుంటుంది, రక్తం వస్తుంది. వస్తూ ఉంటే అది లోపల తీసుకొని అబ్బా చాలా బాగుంది అనుకుంటుందండి. కానీ కొంతసేపటికి ఆ నోరంతా ఇట్లాగిట్లాగ గుచ్చుకొని బాధ వస్తే తర్వాత దీన్ని తినొచ్చులేని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. సుఖానంతరం దుఃఖం, జగత్తులో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా ముందు అట్లాగే మాంసఖండంలో మాంసంలా కనిపిస్తాయి, కనిపించి ఆకర్షిస్తాయి, దాన్ని పట్టేటట్టు చేస్తాయి. అది తినగ తినగా ఇతనికే బాధ వస్తుందండి, ఇక వదిలిపెట్టేస్తాడు. ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రెండు ఒకటే అంటారా? ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం రెండు పర్యాయ పదాలు కాదండి, ఒకటే. చెప్పుకోవడానికి శాస్త్రాలు అనేక రకాలుగా చెప్పాయండి. ఏంటి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి ఒక విషయాన్ని ప్రతిపాదన చెయ్యటం గురించి శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు 32,000 శ్లోకాలు చెప్పాడు యోగ వాసిష్ఠంలో. 32,000 శ్లోకాలు చెబితే బ్రహ్మ సత్యం జగన్ విద్య అనేటటువంటిది అర్థమైంది. ఒక్క లైన్ నాలుగు పదాలు. మరి ఇది జగత్తులో ఈ భోగాలన్నీ కూడా అట్లాంటివి, ఎముకకి ఉన్నటువంటిది. అంటే అందరూ కూడా సుఖానంతరం దుఃఖం, సుఖంలా కనిపిస్తుంది కానీ తనలో ఉన్నటువంటి శక్తిని పాడు చేసుకొని దుఃఖాన్ని పొందుతున్నారు జగత్తంతా కూడా. నాది నాది అంటూ ఉన్నారు కానీ నాది అనేటటువంటి ఇది ఏదీ లేదు కదమ్మా, శరీరమే లేదు. నాది అనుకుంటూ నేను తల్లి యొక్క గర్భం నుండి చాలా సంకుచితమైనటువంటి మార్గం నుండి వచ్చాను, ఎంతో బాధపడి. అప్పుడు ఆ బాధ నాకు వర్ణనాతీతం, నేను చెప్పలేను, అనుభవించాను. మరణం నాకంతా తెలుసు, ఏ నరం లాగుతుంది, ఏ కండరం బిగుసుకుపోతుంది, ఏ చూపు పోతుంది, ఏ శరీరం చల్లబడిపోతుంది, అంతా తెలుసు. తెలిసి ఆ కర్మను అంతటా అనుభవించడం వార్ధక్యం. అది తెలియక, అంటే తెలిసి మూగబోయి చెప్పుకోలేక అనుభవిస్తున్నాడు. ఇక్కడ చెప్పుకొని అనుభవిస్తున్నాడు. అది రావటం, ఇది పోవటం. ఈ దానికి దీనికి మధ్యలో ఉన్నది జీవితం. ఇది ఎన్నో వైరుధ్యాలు, నాది 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 అని కొట్టుకుంటాడండి. ముందు శరీరం నాది, నేను అందంగా ఉండాలి కాబట్టి, తర్వాత నా భార్య అందంగా ఉండాలి, ఆమె పట్టు చీర నగలు నట్రా ఇవన్నీ, తర్వాత పిల్లలు, ఇవన్నీ నాది 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 అని వాళ్ళకి అందరికీ చేసిన తర్వాత వీడు లేకుండా పోతాడు. అంటే జగత్తులో ఇదంతా అసత్యం అని తెలుసుకొని సత్యము అని నమ్మి ఇన్ని ఎంత అశాంతిని తెచ్చుకుంటున్నాడండి మనిషి. అచ్చా శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే అమ్మా, మీరు సాధన సాధన అన్నారే, మమ అంటే నాది, నమ్మ అంటే నాది కాదు. గుడికి వచ్చారు, ఈ గుడి ఎవరిది, వాసుదేవానంద స్వామి. మమ్మ నాదే, నేనే కట్టించానండి అంటాం. కానీ నేను రాయి తేలేదు, నేను ఇసుక తేలేదు, నేను సిమెంట్ తేలేదు, నేను డబ్బు తేలే, ఏమి తేలేదు, కష్టపడ్డాం, ఎవరో ఇచ్చారు, తీసుకొచ్చాం, కట్టేసాం, అయిపోయింది. కానీ ఇది మందా కాదు, ఒకరోజు విడిచిపెడుతున్నామా లేదా,
అందుచేత శాస్త్రం చెప్పింది వ్యవహార నిమిత్తం మమ అనుకో, ఇది నాది, ఈవిడ నా భార్య, వీడి పిల్లవాడు, ఇది ఇల్లు, ఇది వ్యాపారం అనుకో, పర్వాలేదు, తప్పులేదు. కానీ అంతర్గతంగా నా మమ, ఇది నాది కాదు, నేను సర్వీస్ ఇస్తానంటే నా భార్యకి నా సహకారం కావాలనే సర్వీస్ ఇస్తాను, నా బిడ్డకి నా నుండి ఏదన్నా కావాలి సర్వీస్ ఇస్తాను, జగత్తులో దేనికైనా నా సేవ కావాలంటే చేస్తాను. కానీ ఇది నాది అని అది పోయిన తర్వాత ఏడ్చే పని నాకు లేదు. ఇదే సాధన. మరి నాది నాది అనే కదండి ఇన్ని కుట్రలు కుతంత్రాలు. అంటే నాది అన్నది లేకుండా ఉండటమే సాధన అంటే. అంతే కదా, మరి మమ నాది, ఇల్లు నాది అనుకుంటున్నాడండి. నిజంగా ఆలోచిస్తే వీడిది ఎందుకు అవుతుందండి? ఏమండి, మనది కానీ ఇంటిలో మనం వసిస్తూ ఉన్నాం, నివసిస్తూ ఉన్నాం కాబట్టి మనం రెంట్ కడుతున్నామండి. ఏది ఇంటికి మనది కాదు కాబట్టి రెంట్ కడుతున్నామండి. అది ఏదో రోజు ఖాళీ చేసేయాలి కదండి. అట్లాగే మనం 10 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి స్థలం కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ చేసాం, కానీ మనం రెంట్ కడుతున్నామండి. ఎవరికి కడుతున్నాం? ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతున్నాం. అప్పుడు మనది ఎట్లాగయ్యింది? నాది అంటే నా దగ్గర ఉండిపోవాలి కదా శాశ్వతంగా. నా శరీరము అన్నాం, మరి నా శరీరం నా దగ్గర ఉండిపోవాలి కదా. నా శరీరం అంటున్నాం కానీ శరీరం నేను కాదు, నా ఇల్లు అంటున్నాం కానీ నేను ఇల్లు కాదు. అవును, నేను ఇంట్లో తిరుగుతూ ఉన్నాను, నేను శరీరంలో తిరుగుతూ ఉన్నాను, ఈ శరీరం అనేది నాకు ఇల్లు. దీనికి ద్వారాలు ఎక్కడున్నాయి? 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వార పురేదేహి, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 7 మూత్రద్వారం, మలద్వారం, 9 ద్వారాలు కలిగినటువంటి ఈ దేహంలో. కాబట్టి మన ఈ అన్ని ద్వారాలు మూస్తే లోపల ఉన్నటువంటి వాడు జీవుడు లేస్తాడే, వాడికి బలం వస్తుంది అమ్మా. అందుచేత నాది నాది అనకూడదండి. ఇప్పుడు భూమిని నాది అన్నాం అనుకోండి, భూమి ఆక్షేపణ చేస్తుంది, నీవు నావాడువా, నేను నీదా అన్న. ఒకసారి ఆలోచన చెయ్యి, నీ తల్లి గర్భంలో ఉండగా 9 నెలలు మోస్తుంది నిన్ను, 10వ నెల వస్తే నేను మొయ్యలేను అంటుంది, దానిలో ప్రాణం పోతే ఇంకా ఆవిడకి ప్రాణాంతకమైన బాధ వస్తుంది, నేను భూమి మీద పడేస్తానంటుంది. కానీ నిన్ను భూమి మీద పడేసినప్పటి నుండి అంటే 1వ రోజు నుండి 100 సంవత్సరాల వరకు నిన్ను నేనే మోస్తున్నాను. తరువాత తల్లి గర్భంలో నువ్వు చనిపోతే తల్లికే ప్రమాదం కదా, ఆపరేషన్ చేసి తీసి బయట పారేస్తారు. కానీ అప్పటి నుండి దేహం పడిపోయి మళ్ళీ నిన్ను అగ్నికి అర్పించి బూడిదని చేసినా లేకపోతే ఒక గుంతం తవ్వి దానిలో సమాజ్ చేసినా నేను భరిస్తున్నాను, నీకు ఆశ్రయం ఇచ్చాను నేను. భూమాత, భూమాత నాది అనేటటువంటి శబ్దం అది విష్ణువు పలకాలి, నువ్వు కాదు, ఆయన దానిని, నీకు తల్లిని నేను, నేను భరిస్తున్నాను. కాబట్టి ఈ ఆక్రోషం చేత ఈ భూమి నాది, ఇల్లు నాది, వాకిలి నాది, దీని మీద మళ్ళీ ఈ సరిహద్దు దాటింది, దీనికి ఒక కోర్టు, ఒక కేసు, ఇవన్నీ పెట్టుకొని మనసును అంతా రాద్ధాంతం చేసుకొని జీవితంలో మనమమ్మ సుఖంగా ఉండాలి అని భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఉదాహరణకు చెప్తున్నాను, సుఖంగా ఉండాలనే కదా ఎంతో కోరికలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో చేసుకుంటారండి. కానీ వాళ్ళ ఆ భోగం అంటే 100 ఏళ్ళ భోగం కదా, 25 ఏళ్ళు అక్కడ పోయింది కదండి, బాల్యంలో 25 ఏళ్ళు పోయింది, ఆ యవ్వనమే మిగిలింది, వార్ధక్యం 25 ఏళ్ళు పోతుందండి. కాబట్టి ఈ వార్ధక్య యవ్వనంలో కూడా జాతాశౌచం, మృతాశౌచం అంటే చావు మైళ్ళు, పుట్టుక మైళ్ళు, మళ్ళీ వాళ్ళిద్దరికీ అంతర్గత కలహాలు, కుటుంబ కలహాలు, కుటుంబ అవస్థలు, ఇవన్నీ కలిపి వాళ్ళని దూరం చేసేస్తాయండి భోగాన్ని. అంటే వాళ్ళు నిజంగా భోగం ఎంతకాలం అనుభవించారు, నిజమైన సుఖాన్ని ఎంతకాలం అనుభవించారు? అది సుఖమే అనుకోవచ్చు తాత్కాలికంగా, కానీ ఆ సుఖానమైనా సంపూర్ణంగా పొందగలిగారా? అది ఆలోచన చెయ్యాలండి. కాబట్టి ఒక సుఖం ఎంత అంటే యోగ వాసిష్టంలో చెప్తాడండి, స్త్రీ యొక్క సుఖం ఎంత అంటే మోకాల నుండి అంటే మోకాల లోతు సుఖం, మల లోతు దుఃఖం. ఏది ఎక్కువ?
కాబట్టి ఈ కాస్త సుఖం గురించి మానవుడు ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, అజ్ఞానంలో మునిగిపోయాడు. అంచే శాస్త్రం చెప్పిన ఏమీ నువ్వు అక్కడే ఉండు, అదే నిజం అనుకో, అన్నీ చేసుకో, ముందు ప్రారంభం చేయి, మా అమ్మ ఇది నాది నాది అనుకో, కానీ మనస్సులో మాత్రం నాది కాదు నాది కాదు నాది కాదు. కొబ్బరికాయ మనం తీసుకొచ్చేటప్పుడు, గుడికి తీసుకొచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికెడుతున్నాం, గుడికి వెళ్తున్నాం, ఏం తీసుకెళ్తున్నాం, కొబ్బరికాయ తీసుకొస్తాం, అయింది కదండి, గుడి నుండి వెళ్ళిపోతున్నామండి, అదే ఖర్చు మీద వేసేస్తాం. ఏమిటో ఎక్కడికి వెళ్ళాం, గుడికి వెళ్ళాను, ఏమిటంటే ప్రసాదం. అంటే వస్తువుగా వచ్చింది భగవంతుడికి అర్పిస్తే అది ప్రసాదం అయ్యింది. ఆ వస్తువుగా అది ఉంటే అది మనకి కొబ్బరి లవ్స్ ఉండలు చేసుకోవడానికి, స్వీట్ చేసుకోవడానికో, లేకపోతే పచ్చడి చేసుకోవడానికో, దీనికో పనిచేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భగవత్ ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తింటాం. జీవితం కూడా అంతే. మీకు భోగాలుగా ఉన్నప్పుడు దాన్ని భార్య తింటుంది, పిల్లలు తింటారు, బంధువులు తింటారు, అందరూ నీ యొక్క కష్టార్జితాన్ని పంచుకుంటారు. కానీ అంతా ఇయ్యి, కానీ వాళ్ళ నా వాళ్ళు అనుకోవద్దు, అది సీక్రెట్ అండి. బాగుంది గురువుగారు. సనాతనమైనది, పరమ పవిత్రమైనది, అందరూ నేర్చుకోవలసిన విద్య ఏదంటారు? బ్రహ్మ విద్య. అందరూ నేర్చుకోవలసింది బ్రహ్మ విద్య. అంటే ఇప్పుడు రకరకాల శాఖలుగా ఉంటారు కదా, విద్యా విజ్ఞానం, విద్యల్లో ఏది గొప్పది, ఏ విద్య నేర్చుకోవాలని మీ ప్రశ్న అర్జునుడు కృష్ణుడిని అడిగేశాడండి. అడిగేశాడు, అడిగేశాడు మీ ప్రశ్న కృష్ణుడిని అడిగేశాడండి. అధ్యాత్మ అన్నాడు, ఏ విద్య గొప్పది అన్నాడు. విద్య విద్యల్లో గొప్పదైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య, ధార్మిక విద్య, ఆధ్యాత్మిక విద్య విద్య. ఈ లౌకిక విద్య, ఈ లౌకిక విద్య అంతా కూడా భోజనం, భోజనం అంతే. లౌకికమంతా కూడా ఎక్కడ, లౌకికమంతా ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో అక్కడి నుండి పారమార్థికం మొదలవుతుంది. ఎక్కడి వరకు లౌకికం పెడుతుందో, అంటే మనకి వృక్షశాస్త్రం ఉంది కదా, నక్షత్ర శాస్త్రం ఉంది, తర్వాత ఆర్థిక శాస్త్రం ఉంది, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాల్లో ఎవడైనా మాస్టర్ అయిపోతే వాడు ఫిలాసఫర్ అయిపోతాడు. ఫిలాసఫర్ అవును. మాస్టర్ అవ్వకుండా ఏ ఇంటర్లోనో డిగ్రీలోనో ఉన్నాడు, ఫిలాసఫర్ అవ్వలేడండి. అట్లాగా ఒక భోగంలో మీరు అంతు చూసేశారు అనుకోండి, ఇంకా అక్కడేం ఉండదు, ఏమీ ఉండదండి. అంచేత విరక్తిని పొందుతారు. ఈ విరక్తికి వైరాగ్యానికి వ్యత్యాసం ఏంటండి? విరక్తి అంటే ఒకటి అందక పొందేటటువంటిదండి. విరక్తి కలిగింది, వాడి మీద విరక్తి కలిగింది, వాడి ప్రవర్తనలో నాకేదో చెడు కనిపించింది, నాకు విరక్తి కలిగింది. వైరాగ్యం అట్లా కాదండి. నేను అనుభవించడానికి చాలా మంచిది, చాలా దగ్గరగా ఉంది, కానీ దాని గుణం తెలిసింది, ఇది శాశ్వతం కాదు కాబట్టి దీన్ని నేను వదిలిపెట్టాలి అనేటటువంటి ముద్ర పడిపోయింది. ఇప్పుడు సారా తాగేవాడు ఉన్నాడు, మీరు ఎంతసేపు చెప్పండి, వాడు మానడు. నీకు రోగం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఆయాసం వస్తుంది, నీ భార్య చూడదు, ఎంత బోధ చేయండి వినండి. కానీ తనంతట తనకి కానీ నిజమే అని వచ్చింది అనుకోండి, ఆ క్షణం నుండి మానేస్తాడు. సెల్ఫ్ రియలైజేషన్, అది వైరాగ్యం. ఇంకా ఆ వస్తువు దగ్గరకు వచ్చినా తాకకుండా ఉండటమే వైరాగ్యం. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్లకుండా మనస్సును నిగ్రహించుకుంటే అది వైరాగ్యం. ఓ మనస, కళ్ళు ఏం చేస్తాయి, ఒక సుందరమైన వస్తువు కనిపించేటప్పుడు అటు పరిగెత్తుతాయి. నీకు అక్కడ పని లేదు అని మనసు చెప్పేసింది అనుకోండి, ఇక్కడే ఉంటాయి. చెవి ఏదో విషయాన్ని వింటుంది కాబట్టి అక్కడ నీకు పని లేదు అని చెప్పేసింది అనుకోండి, ఇక్కడే ఉంటుంది. నియంత్రి నిఖిలేశ్వరి, నియంత్రణ, నియంత్రణ, ఆ నియంత్రణ తెచ్చుకోవాలి. భారతీయ వాంగ్మయంలో అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పండి, వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్పాను. సర్వం బ్రహ్మమయం, జగత్తులో మహాన్యాసం తీసుకోండి, ఇసుకలో బ్రహ్మం, ఇసుకని నేనంటాడు, రాయిని నేనంటాడు, కత్తిని నేనంటారు, దొంగని నేనంటారు, చోరస్యమే దొంగను కూడా నేనే,
కాబట్టి ఈ విధంగా అంత జగత్తంతా ఆయనే అంటే అర్థం ఏమిటి మన శరీరములో వ్యాపించే జగత్తంతా బ్రహ్మమైనప్పుడు ఒకలాగా ఉండొచ్చు కదండి అనొచ్చు కరెంటు ఒకటే అయినప్పుడు వ్యవహారం అంతా క్రియలన్నీ ఒకలాగా ఉండొచ్చు కదా అని మీరు అడిగారు అనుకో ఒకలా ఉండదు దాని సంస్కారాలు వేరు బల్బు యొక్క సంస్కారం వెలిగించటమే అసలు ఈ క్రియలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఏది క్రియలు క్రియలు అంటే క్రియలు క్రియ అంటే మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి క్రియ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు కదా ఇప్పుడు ఒకళ్ళు సిద్ధత్వం ఒకళ్ళు యంత్ర మంత్ర తంత్ర కొంతమంది పూజను ఆధారంగా చేసుకుంటారండి నిష్కామ కర్మగా చేసుకుంటారు కర్మ కొంతమంది ధ్యానం చేసుకుంటారు కొంతమంది నామ సంకీర్తన చేసుకుంటారు ఇవన్నీ ముదిరి ఒక చోటుకే వచ్చేస్తాయండి చేరేది మాత్రం ఒక చోటుకే అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలు తక్కువ ఎక్కువలు ఉంటాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తున్నాం కర్మణ్యేవాధికారస్తు మాఫలేషు కదాచన అంటే ఒక పనిని చేసినప్పుడు ఫలాన్ని కోరుకోకుండా మీ దగ్గరికి ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళాడు వామనుడిని మనం ఏం కొలుస్తామండి నమోస్త్వనంతా సహస్రమూర్తయ సహస్రపాదాక్ష జగత్తంతా వ్యాపకమై ఉన్నటువంటి వాడు నేను జీవుణ్ణి అవ్వాలి అనుకోగానే ఆయన ఎంత పుట్టాడైపోయాడు అంత ఉన్నతం పోయింది కదండి పుట్టాడైపోయాడు కదా ఎక్కడికి వెళ్ళాడు ఒక అజ్ఞుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా కాబట్టి ఈ వామన చక్రవర్తి బలిచక్రవర్తి వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు గురుగారు దేవతలు కూడా మానవ రూపం మోక్షం కోసం ధరిస్తారంటారు అంటే ఇప్పుడు దేవతలు మానవుల కంటే అధికులా కాదా కాదు ఇప్పుడు పుణ్యలభ్య అని చెప్తుందండి సీఎం మానవుల కన్నా అధికుడా కాదు భోగంలో అధికుడు ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమే జంతు పశువిర్నరా ఆహారం సంపాదించుకోవటంలో తినటంలో సర్వమానవావళి ఎట్లా ఉన్నారో సీఎం గారు అట్లాగే ఉంటారు నిద్ర నిద్రపోవటంలో అందరూ ఎట్లా ఉన్నారో ఆయన ఉంటారు భయం అందరికి ఎట్లాంటి భయం ఉందో ఆయనకి అట్లాంటి భయమే ఉంటుంది మైథునం అందరూ సర్వజీవులు భోగాన్ని ఎట్లాగైతే అనుభవిస్తున్నా ఆయన అట్లాగే తన భార్యతో అనుభవిస్తాడు ఈ అందరికీ సమానమే మరి అయితే ఏమిటి తేడా దేవతలకి మనకి అంటే సీఎం గారికి మనకి ఆయన అడుగుతుంటే ఇంకా అందరూ వే దారి ఇచ్చేస్తారండి నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు ఏమండి దేవతలు కూడా అట్లాగే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు సూక్ష్మ రూపంతో వెళ్ళిపోవచ్చు చూడవచ్చు రావచ్చు అన్నీ చెయ్యొచ్చు కానీ యోగ వాసిష్టం ఒక్క మాట చెప్తుందండి ఒకనొక పురుషుడు పురుష ప్రయత్నం చేత బ్రహ్మ అయ్యాడు ఒకనొక పురుషుడు పురుష ప్రయత్నం చేత విష్ణువు అయ్యాడు ఒకనొక పురుషుడు పురుష ప్రయత్నం చేత శివుడు అయ్యాడు ఆ పురుష ప్రయత్నం ఏంటి పురుష ప్రయత్నం అంటే మనం ఇప్పుడు చెయ్యటువంటి పూజ చేయటం ధ్యానం చేయటం జపం చేయటం ఇట్లా మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కుకుంటూ వస్తే అంటే ఈ యజ్ఞాలు చేస్తే ఒక ఇంద్రపదం వస్తుంది అని మనం ఎట్లాగైతే చెప్పుకుంటూ ఉన్నాము అట్లాగే వాళ్ళకి కూడా ఈ ఇంత కర్మ చేసినట్లయితే ఈ పదవి వస్తుంది ఓకే ఆ పదవిలో నాలుగు యుగాలు అంటే 100 సంవత్సరాలు జీవిస్తారు 100 సంవత్సరాలు అంటే మీకు తెలిసిందే అది 4 యుగాలు కలిసి ఒకరో ఒక పూట మళ్ళీ 4 పూటలు 4 యుగాలు వెళ్తే ఒక రోజు ఇట్లాంటి బ్రహ్మ సంవత్సరాలని ఏవో ఉంటాయి ఇదంతా చూసుకున్నట్లయితే వాళ్ళకి 100 సంవత్సరాలు అయిపోతే వాళ్ళ పదవ కాలం పూర్తయిపోతుంది 5 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతకి ఎట్లాగైతే అయిపోతుందో అట్లాగే వాళ్ళకు కూడా అయిపోతుంది అయిపోయాక క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి ఆ పీఠం దిగిపోవలసిందే మళ్ళీ ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారు ఎక్కుతారు అప్పుడు గురువు దగ్గరికి వాళ్ళు ఎప్పుడూ కూడా భూమి వైపు చూస్తారటండి దేవతలు నేను ఎప్పుడు భూమి మీదకి వెళ్తానా ఎప్పుడు నేను యోగ సాధన చేస్తా గురువుని ఆశ్రయిస్తానా ఎప్పుడు యోగ సాధన చేసుకుంటానా ఎప్పుడు నేను కైవల్యాన్ని పొందుతానా కాబట్టి నేను ఈ యొక్క పదవుల్లో ఉన్న రాగద్వేషాలన్నీ ఒకలాగే ఉన్నాయి బ్రహ్మ మీద నాకు ఉండొచ్చు విష్ణు మీద ఆయనకు ఉండొచ్చు శివుడి మీద ఇంకొకరికి ఉండొచ్చు లక్ష్మికి ఒకరి మీద ఉండొచ్చు సరస్వతి ఒకరి మీద ఉండొచ్చు వాళ్ళ పూజ చేస్తేనే పూజ చూడండి
వాళ్ళకి పూజ చేస్తే వర్ణిస్తారండి, తప్పు చేస్తే దండిస్తారండి. గురువుకి రెండూ లేవండి. అవునా? గురువుకి రెండూ లేవండి. ఏమిటి అంటే తప్పు చేసినా రైట్ చేసినా ఎప్పుడు కరుణించడమే. ఇది తప్పు అనడు, ఇది ఒప్పు అనడు. శతప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అంటే తప్పు అనడు, ఒప్పు అనండి, అట్లా చూస్తూ ఉంటాడు. ఎందుచేత తప్పు అన్నాం, మీది తప్పు అంటే ఒప్పు అనేది ఒకటి ఉండాలి కదా. అంటే అప్పుడు బ్రహ్మాన్ని విడదీసినట్టే కదా, అది విడదు కదా, మరి ఎట్లా విడదీస్తావు? ఇది ఒప్పు అన్నాం అనుకోండి, దానికన్నా తక్కువది ఏదో ఉండాలి కదా. అంచేత ఈయన ఆ రెండు చెప్పడండి, అట్లా కూర్చొని ఉంటాడు అంతే. అచలోయం సనాతన, పెద్దదైనటువంటి కొండ ఎట్లాగైతే కదలకుండా ఉంటారో అట్లాగే ఈ ఆరు అడుగుల దేహం మూడు అడుగులుగా కూర్చుంటే ఒక జడమైనటువంటి కొండలా ఉంటాడు. ఈ గురువు అనుగ్రహం అనేది జన్మ జన్మలకు ఉంటుందంటారా? ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. నిజంగా ఎవరు అడగరు. ఏమండి గురువులు గురువులు అనుకుంటారంటే గురుస్థానం చాలా కఠినమైందండి, క్లిష్టతరమైనటువంటి. గురువుగా నేను కానీ బాధ్యత వహించాను అనుకోండి, అంటే శిష్యుడిగా మిమ్మల్ని ఆమోదించాను అనుకోండి, మీ బాధ్యత అంతా నాకు వచ్చేసినట్టేనండి. ఒక పిల్లాడికి ఒక పాఠం చెప్పిన తర్వాత ఆ పిల్లాడికి ఆ పాఠం వచ్చే వరకు గురువు ఇంక అక్కడ కదలటానికి లేదండి. అట్లాగే ఒక్కసారి మీకు దీక్ష ఇచ్చిన తర్వాత మీరు ముక్తిని పొందే వరకు కూడా ఆ గురువు ఇంకా జన్మరాహిత్యం చేసుకోవడానికి లేదండి. ఆ శిష్యుడు ఎన్నైతే జన్మలు ఎత్తుతాడో గురువు అన్ని జన్మలు ఎత్తాలండి. అవునా? సామాన్యమైనటువంటిది కాదండి. ఏదో పట్టుబట్టలు ఇస్తేనో లేకపోతే పావలా ఇస్తేనో లేకపోతే అది కాదండి. గురుస్థానం అంత గొప్పది, అంత క్లిష్టమైనటువంటిది. కాబట్టి ఒక గురువు ఒక దీక్ష కానీ ఇచ్చినట్లయితే ఆ గురువు ముక్తి ఆ శిష్యుడు ముక్తిని పొందే వరకు కూడా గురువు జన్మలు ఎత్తవలసిందే. అందుచేత శారదామాయి రామకృష్ణవర్మలు వీళ్ళు ఏం చేసేవారంటే తెల్లవారుజాము లేచి మరి గురువులకి ధ్యానం అక్కర్లేదు కదా, వీళ్ళు ఎందుకు చేస్తారు ఒక ప్రశ్న వస్తుంది కదా. అంటే ఎందుకు అంటే వాళ్ళ గురించి. ఎవరైతే చేయకుండా దీక్ష తీసుకొని పండుకుంటారో వాళ్ళందరినీ ఉద్ధరించడం గురించి, మళ్ళీ దీని గురించి ఎన్ని జన్మలు ఎత్తాలా అని వాళ్ళు సాధన చేస్తారు. అది గురువు అనుగ్రహం. ఎంత అనుగ్రహం అండి! తల్లిదండ్రులు చేయగలుగుతారా? అది భార్య చేయగలుగుతారా? భర్త చేయగలుగుతాడా? స్నేహితుడు చేయగలుగుతాడా? జగత్తులో ఉన్నటువంటి దేవుడు చేయగలుగుతాడా? ఒక్క గురువు చేయగలుగుతాడు. ఇంకోటి, ఇప్పుడు భౌతికంగా ఒక గురువు ఒక శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు, కొంతకాలం తర్వాత గురువు గారు శరీరం విడిచిపెట్టారనుకోండి, ఆ తర్వాత కూడా గురువు అనుగ్రహం కంటిన్యూస్గా ఉంటుందా? కంటిన్యూగా ఉంటుందండి. నిజంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడైతే ఆయన స్వప్నంలో కూడా తీర్చిదిద్దుతాడండి. ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా అక్కడ తీర్చేస్తాడండి. స్వప్నలోకం, ఆ లోకం ఒప్పుకోవాలి కదా, స్వప్నం వచ్చిందా లేదా. కాబట్టి ఆ స్వప్నంలోనన్నా తీర్చిదిద్ది తనని యథాస్థానాన్ని పంపేస్తాడండి. దాంట్లో ఏమీ డోకా లేదండి. ఆ బాధ్యత నాది అంతే, నిన్ను తరింపజేసే వరకు నాది బాధ్యత. కాబట్టి నేను ముందుకు పంపుతాను అంతే, ఏ రూపంలోనైనా నేను పంపుతాను. నా శరీరం లేకపోయినా నీ శరీరంలో ఉన్న జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకోవచ్చు, కానీ నా శరీరంలో ఉన్నటువంటి వాడు నేను తీసుకునే వరకు ఎక్కడికి వెళ్ళడు. ప్రస్తుతం యువతరానికి గురువు యొక్క ఆవశ్యకత ఏ విధంగా తెలియచేయాలంటారు? అంటే ఇప్పుడు పాఠశాలలో గురువులు ఉన్నారనుకోండి, ఇప్పుడు పూర్వం అంటే పాఠశాలల్లో గురువులను కూడా గౌరవించేవారు చాలా. పిల్లలు అయిపోవటం చేత ఆ వయస్సు కన్నా ముందే వాళ్ళకి ఉద్యోగాలు రావటం, వాళ్ళు చేయటం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యవ్వన స్థితి ఏదైతే ఉన్నదో వాళ్ళు కుదురుంచకపోవటం, వాళ్ళు కూడా విద్యార్థులతో సమంగా మేము సమానమే అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, దీనివల్ల ఇది తగ్గుతుంది. ఎప్పుడు విలువైన వస్తువు కొంచెం దూరంగా ఉండాలండి. డైమండ్ నెక్లెస్ ఉంది, ఎక్కడో పెడతాం, ఎప్పుడో ధరిస్తాం అవసరమైనప్పుడు, అది అప్పుడు కనిపిస్తే అందం. అట్లా గురువులు కూడా ఆ టైంకు వచ్చి చక్కగా ఆ విద్యను చెప్పి వారి స్థానానికి వారు వెళ్ళిపోతే శిష్యులకి వారి మీద గౌరవభావం వస్తుంది.
అతి స్నేహాల వల్ల ఇవన్నీ వస్తాయండి, అతిగా తీసేసుకుంటున్నారు. సో గురువు మార్గదర్శకత్వం శిష్యుడికి లభించాలి అని అంటే ఎలా? కరుణ అండి. గురువు వీడు మంచివాడు, పూర్వం గురువులు ఉండేవారండి, వాళ్ళకి ఇళ్ళకెళ్ళి పనిచేసేవారు శిష్యులు. అవును. వాడు ఎంత బాగా చేస్తే ఓ వీడు బాగా చేశాడు, అందుచేత మార్కులు తక్కువ వచ్చాయంటే ఊరుకునేవారు, నిలబెట్టి కొట్టేసేవారు. ఎంచేత వాడి ఛిద్రాన్వేషణ ఎక్కువ చేసేవారు, తప్పు ఎక్కడ ఉందో పట్టుకునేవారు. ఎంచేత నాకు పనిచేసాడు కాబట్టి నేను రక్షించాలి. ఇప్పుడు సేవ చేసాడు అనుకుంటాను, మార్కులు ఎక్కువేసి పక్కన పైకి పంపేస్తా, అక్కడి నుంచి కథలు లేడు. ఇప్పుడు మట్టి ముద్దను నేలకేసి కొట్టాము అనుకోండి, అక్కడే ఉండిపోద్ది, కొంచెం అక్కడ దూరం వేస్తే అక్కడ ఉంటుంది. అదే బంతిని పెట్టి కొడితే అది పైకి లేస్తుంది. కాబట్టి కష్టపడి సేవ చేసినటువంటి వాడికి విజయాన్ని పొందాడు అంటే వాడు పైకి లేస్తాడు. కష్టపడకుండా వచ్చినటువంటి వాడు మధ్య మట్టి ముద్దలా ఉండిపోతాడు. చివరిగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో వేదంలో చెప్పింది, అది అప్పుడప్పుడు మృగ్యం అవుతుందండి. అంటే చెట్టుకి ఆకులన్నీ వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. వసంత ఋతువుకి ముందు హేమంత ఋతువు వచ్చేటప్పటికీ అవన్నీ రాలిపోతాయి. రాలిపోయినంత మాత్రం చేత అది పోయింది అనుకోకూడదండి, మళ్ళీ వసంతం వచ్చేటప్పటికీ కళకళ వచ్చేస్తాయి. అట్లాగే ఈ బ్రహ్మ విద్య మరుగున పడుతుంది. ఆ మరుగున పడినప్పుడు ఒక్కొక్క మహానుభావుడు వచ్చి దాన్ని కదుపుతారు. అగ్ని బూడిద చేత కప్పబడినట్లుగా ఉంటే బ్రహ్మ విద్య కూడా అట్లా ఉంటే ఇట్లా రాజేస్తే అది ప్రజ్వరిల్లినట్టు. పత్రిజీ లాంటి మహానుభావుడు వచ్చి, ఒక్కొక్క మహానుభావుడు వచ్చి దాన్ని ఇట్లాగ రాజేస్తే అది మళ్ళీ ప్రజ్వలం అవుతుంది, అది గొప్ప మంట అవుతుంది. అట్లాగే వారు ఇచ్చినటువంటిది శాస్త్రం చెప్పిందే కాబట్టి, అది సబవే కాబట్టి, వేదం కూడా ఒప్పుకుంటుంది కాబట్టి, అది అందరూ అనుసరించి నడవలసినటువంటి మార్గం, దాంట్లో ఏమీ దోషం లేదు అమ్మా. కాబట్టి ఆ మార్గంలో వారు సూచించినటువంటి పద్ధతిని అనుసరిస్తూ విచారణ చేసుకుంటూ పరస్పర అవగాహనతో అందరూ స్నేహభావంతో జీవిస్తూ మధురమైనటువంటి మాట మాట్లాడుతూ స్వభావ మధుర అంటూ ఉన్నాం కదా, ఒకరు మాట్లాడితే అబ్బాయి ఎంత బాగుంటుందో అంటాం, ఒకరు మాట్లాడితే కొట్టినట్టు ఉంటుందండి అంటాం. కాబట్టి అందుచేత ఆ స్వభావాన్ని మధురంగా చేసుకొని ఒక్కొక్క మాట వారికి నొప్పి లేకుండా చేసుకొని మన జీవితం తానవ్వక నొప్పించక, మీరు ఇబ్బంది పడవద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అంచేతే మనం అకారాది క్షకారాంత దేవతల్ని. అంటే మాట్లాడటం అనేది రావాలి ముందు, ఇది ఒక యోగం. మాట్లాడటం అనేటటువంటిది రాకపోతే జీవితం అంతా శాంతే, క్రైమ్ అంతా కూడా మాట మీద ఆధారపడి ఉంది. అందుచేత అక్షరాలని కలిపి చదివేది వీణని ఉన్నటువంటి తీగలు కలపడం వల్ల ఎన్ని రాగాలు అయితే వస్తాయో ఇన్ని శాస్త్రాలు వచ్చాయి అక్షరాన్ని కలపడం వల్ల. అది ఒక్క మనిషికే ఉందండి, విశుద్ధి చక్రం నుండి వస్తుంది ఆ మాట. కాబట్టి ఆ మాటల్ని చక్క పొందుపరుచుకుంటే ఒసే అన్నాం, ఒసే అంటే రెండే అక్షరాలు, అమ్మ అన్నాం రెండే అక్షరాలు, అమ్మ అంటే అయ్యా ఏం కావాలి అంటారు, ఒసే అంటే నీ మొహం అండ అంటారు కదా. అంటే మనకి వెంటనే సద్యోముక్త సద్యోఫలం అంటారు, అంటే వెంటనే వచ్చిందా లేదా అంటే చాలా బాగా అంటే ఫలం వచ్చేసింది. ఒకదానికి కోపం వచ్చింది, ఒకదానికి ప్రేమ వచ్చింది కదా. అట్లాగే ఒక మాటకే ఎంత శక్తి ఉంటే మంత్రానికి ఎంత శక్తి ఉంటుంది. అందుచేత ఆ మంత్రాన్ని, గురువులు చెప్పినటువంటి మంత్రాన్ని కానీ ఆ విద్యను కానీ దూరీకృతం చేసుకోకుండా అందరూ దాన్ని ఆస్వాదించాలి. అనుభవించడం వేరు, ఆస్వాదించడం వేరు. భోజనాన్ని కొంతమంది తింటారండి, కొంతమంది ఆస్వాదిస్తారు. తినటువంటి గబగబా వస్తారు, కలిపేస్తారు, గబగబా తినేస్తారు, పది ముద్దలు అయిపోయింది అనుకుంటారు. ఆస్వాదించడం అంటే పప్పు కలుపుతారు కాబట్టి మామిడికాయ వేసారా లేదా చింతపండు వేసారా అంటే ఆ తినటం వల్ల నాలుక మనకేం చెప్తుంది, ఇది పుల్లగా ఉంది, దీనిలో ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, అవి చాలా బాగుంది. జిహ్వ చాపల్యం ఎక్కువ అంటారా?
జీవచాపల్యానికి తప్పండి. జీవచాపల్యం అంటే ఇంకా అదే పనిగా ఎక్కడ దొరికితే అక్కడ తినటం అది వేరు. మన ఇంట్లో చేసింది ఇట్లా తినటం తప్పు కాదండి. ఒక ఇల్లు కట్టుకుంటాం, ఏ గదిలో చేసే పని ఆ గదిలోనే చేయాలి. మనం నిద్రపోయే గది ఉంటుంది వెళ్ళి పండుకుంటాం, దాని గురించి ఆలోచిస్తాం. వంటిల్లు ఉంది, వంట గురించి ఆలోచిస్తాం. వరండా ఉంది, అక్కడ ఖాళీగా కూర్చుంటాం. బాత్రూమ్ ఉంది, స్నానం చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం కదా. అట్లాగే మనం భగవంతుని పొందేటప్పుడు మనం దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించాలి అంతే. అప్పుడు ఈ నాలుక నోరు ఉంది, ఆ నోరు ఉన్నప్పుడు మనం ఆహారం పెట్టుకున్నప్పుడు పచ్చడి ఎట్లా ఉంది, కూర ఎట్లా ఉంది ఆస్వాదించు, తప్పులేదు. నీ భార్యను చూడు, వర్ణించు, నిండుగా చూడు, తప్పులేదు. అదే పరస్త్రీని చూస్తే తప్పు, అదే కర్మే కదా. కాబట్టి ఆ విధంగా శాస్త్రం విడదీసిందండి చక్కగా. ఏది ఏది చేస్తే బాగుంటుందో అట్లా చేయమంది. అందుచేత వారిని పత్రిజీ గారు చేసినటువంటి ఎంతో కృషి, ఆయన చేసినటువంటి దాన్ని ప్రజ్వలింపజేసి అందరూ కూడా దాన్ని అనుసరించి ఆచరించి జీవితాలన్నీ సుసంపన్నం చేసుకోవాలి. ఎరువుతో కూడినటువంటి మొక్క ఎట్లాగైతే వేపుగా పెరిగి తనకు పండినటువంటి ఫలాన్ని ఇతరులకు ఇస్తాదో, మీరు దీనిలో పొందినటువంటి సుఖాన్ని, సుఖాస్వాదన ఏదైతే ఉంటుందో అది ఇతరులకు కూడా పంచి ఈ సమాజం అంతా కూడా ప్రేమాస్వాదన అంటే ప్రేమతో నిండిపోయి, స్నేహంతో నిండిపోయి, ఆనందంతో ఒక గొప్పదైనటువంటి దివ్య జీవనాన్ని గడపడానికి తగినటువంటి శక్తి మా పీఠదేవత జగన్మాత పరాభట్టారిక ఆ విజయరాజరాజేశ్వరి విజయసుందరేశ్వరులు మీ యొక్క ఈ సాధకులందరికీ కూడా సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమం. వాసుదేవానందగిరి స్వామీజీ వారు ఎన్నో విషయాలను లౌకికంగా, ఆధ్యాత్మికంగా, వ్యవహారికంగా కూడా మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చో చాలా చక్కగా తెలియజేశారు. వాటిని మీరు ఆచరణలో పెట్టుకొని మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును బంగారమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.